చర్యలపై చంద్రబాబుకు కేంద్రం డైరెక్ట్ హింట్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజు విజయన్ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బీజేపీ టీడీపీ విడిపోవడం, త్వరలోనే ఏపీలో జరిగిన భారీ కుంభకోణాలను బయటికి తీసేందుకు కేంద్రం ఇప్పటికే వివరాల సేకరణ మొదలుపెట్టిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏకంగా ఐబీ డైరెక్టర్ ముఖ్యమంత్రిని కలవడం చర్చనీయాంశమైంది. సచివాలయంలో దాదాపు గంటన్నర పాటు వీరిద్దరి భేటీ జరిగింది. అయితే ఈ భేటీ ముందస్తు షెడ్యూల్లో లేదు. ఐబీ డైరెక్టర్ నేరుగా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీ వివరాలను చాలా గోప్యంగా ఉంచారు. వీరిద్దరి మధ్య రహస్యంగా జరిగిన చర్చల్లో మంత్రి నారాయణ ఒక్కరే మూడో వ్యక్తి. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ వచ్చారంటే ఇది ముమ్మాటికి కేంద్ర పెద్దల ఆదేశాలతో వచ్చి ఉంటారని భావిస్తున్నారు. పైగా టీడీపీ అవినీతిపై కేంద్రం ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఢిల్లీ పెద్దలకు తెలియకుండా రాజీవ్ జైన్ వచ్చే అవకాశమే లేదంటున్నారు. కర్ణాటకలో బీజేపీని ఓడిస్తామంటూ పదే పదే టీడీపీ ప్రకటనలు చేస్తుండడం, ఆర్థిక వనరులను కూడా బీజేపీ ప్రత్యర్థులకు టీడీపీ సరఫరా చేస్తుందన్న వార్తల నేపథ్యంలో వాటిని పసిగట్టిన విషయాన్ని చంద్రబాబుకు ఒకసారి చెప్పి వెళ్లేందుకు వచ్చారా అని అనుమానిస్తున్నారు. ఏపీలో కనీవిని ఎరిగిన స్థాయిలో అవినీతి జరుగుతుందంటూ కేంద్ర నిఘా సంస్థలకు ఫిర్యాదులు సమాచారం అందుతోంది. దానిపై కేంద్రం చర్యలకు దిగే ముందు కట్టసిగా ఒకసారి తమకు అందుతున్న అవినీతి సమాచారంపై సూచనప్రాయంగా తెలియజేసేందుకే ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ వచ్చి ఉండొచ్చునని భావిస్తున్నారు. ఈ భేటీ వివరాలను చంద్రబాబు అండ్ టీం పూర్తిగా గోప్యంగా ఉంచడం పైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనకు సానుకూలమైన అంశమై ఉంటే ఈపాటికి చంద్రబాబు దాన్ని విస్తృతంగా ప్రచారం చేయించుకునేవారని, కానీ వ్యవహారం ఏదో ప్రతికూలమైనదే అయి ఉంటుందని భావిస్తున్నారు.